అందరికీ నమస్కారం. నేను మీ అంబటి రాంబాబుని మాట్లాడుతున్నాను. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మన సత్తెనపల్లిలో సంక్రాంతి సంబరాలు నిర్వహించాలని భావించాం, నిర్వహిస్తున్నాం. ముగ్గులు పోటీలు ఫైనల్స్ రోజున, అంటే 12వ తారీఖు సాయంత్రం 3 గంటలకు నియోజకవర్గ స్థాయిలో ముగ్గులు పోటీలు ఫైనల్. ఆ రోజున దానిలో మొదటి ప్రైజు, 2వ ప్రైజు, 3వ ప్రైజు, 4వ ప్రైజు, 5వ ప్రైజు ఎవరెవరికి వస్తాయో తెలుసుకునేటటువంటి అవకాశం. దాంతోపాటు చిన్న సంక్రాంతి పండుగ, సంక్రాంతి 14కే వస్తుంది, కానీ మన సత్తెనపల్లికి మాత్రం 12వ తారీఖునే వచ్చే విధంగా చేయాలని మా తాపత్రయం. ఆ రోజున చాలామంది ప్రముఖులు వస్తారు. మన జిల్లా వాళ్ళే కాదు, శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు వనిత గారు, మన జిల్లా హోంమంత్రి గారు సుచరిత గారు, మన జిల్లాలో ఉన్నటువంటి శ్రీదేవి గారు, అలాగే మన రజనీ గారు మహిళా శాసనసభ్యురాలు, దానితోపాటు మన ఉమెన్ కమిషన్ చైర్మన్ పద్మగారు, ఇంకా లోకల్గా ఉన్న నేను, మన నిమ్మకాయల రాజనారాయణ గారు, మన పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు, డొక్కా మాణిక్వర ప్రసాద్ గారు, పక్కనే ఉన్నటువంటి మన పెదకూరుపాడు శాసనసభ్యులు శంకర్రావు గారు, మేమందరం, ఇంకా స్థానికంగా ఉన్నటువంటి నాయకులు, ఇంకా కొంతమంది నాయకులు అందరూ వచ్చి ఆ వేదిక మీద కూర్చుంటాం. ఒకవైపున గుమగుమలాడే వంటకాలు వండిస్తున్నాం. అరిసెలు, గారెలు, పూర్ణాలు, పులిహోర, పాలతాలికలు, వచ్చిన ప్రతి వారికి వాటిని సర్వ్ చేయటం, పండుగ వాతావరణంలాగా దానిలో వారు చక్కగా పలహారాలు స్వీకరించడం, ఆ తర్వాత ముగ్గులు పోటీలు చూడటం, ఆ తర్వాత లక్కీ డిప్, కార్ ఎవరికి వస్తుందో, ట్రాక్టర్ ఎవరికి వస్తుందో, లేకపోతే మోటార్ సైకిల్స్ ఎవరికి వస్తాయో, లేకపోతే ఫ్రిడ్జ్లు ఎవరికి వస్తాయో, టీవీలు ఎవరికి వస్తాయో, మిక్సీలు ఎవరికి వస్తాయో తెలుసుకోవడం, దాంతోపాటు మంచి మిమిక్రీ ఆర్టిస్టుని తీసుకొస్తున్నాం, మంచి పాటలు పాడేవాళ్ళని తీసుకొస్తున్నాం, ఇదంతా సరదాగా అద్భుతంగా ఒక మినీ సంక్రాంతి పండుగ జరిగే విధంగా సత్తెనపల్లి వావిరాల ఘాట్లో 12వ తారీఖు సాయంత్రం 3 గంటలకు మేము ఏర్పాటు చేస్తున్నాం. మీరు రాకుండా ఉంటే బాగుంటుందా? తప్పనిసరిగా రావాలి. 14వ తారీఖు కాదు సంక్రాంతి, 12వ తారీఖునే సత్తెనపల్లిలో సంక్రాంతి అనే విధంగా. నేను మీరు ఒక్కళ్ళే కాదు, మీ కుటుంబ సభ్యులను కూడా తీసుకురండి, చక్కని పలహారాలు స్వీకరించండి, చక్కగా ముగ్గులు పోటీల్లో ఎవరికి వస్తాయి బహుమతులు, 1, 2, 3, 4, 5, మొదటి బహుమతి ఏ మహిళ గెలుచుకుంటుంది, 2 లక్షల రూపాయలు, అది కూడా చూడొచ్చు, సరదాగా ఉంటుంది. తప్పనిసరిగా మీరందరూ ఈ కార్యక్రమానికి హాజరు కావాలి, ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చెయ్యాలి, ఈ సరదాగా సంక్రాంతిలో మీరు పాల్గొవాలి అనేది మా ఆకాంక్ష. మా ఆకాంక్షను మీరు మన్నించండి, రండి, దీనిలో పాల్గొనండి, పాల్గొని మాతో పాటుగా ఆనందాన్ని పంచుకోవాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ, మీ రాంబాబు, నమస్తే.